స్వాతంత్ర సమర యోధుడు చంద్ర చంద్రశేఖర్ ఆజాద్ గురించి మనం తెలుసుకుందాం చంద్రశేఖర్ ఆజాద్ జన్మస్థలం బాదర్కా ఉన్నావో జిల్లా ఉత్తరప్రదేశ్ భారతదేశం నిర్యాన స్థలం అలహాబాద్ ఉత్తరప్రదేశ్ భారతదేశం ఉద్యమం భారత జాతీయ ఉద్యమం ప్రధాన సంస్థలు నవ్జవాన్ భారత్ సభ కీర్తికిసాన్ పార్టీ మరియు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ అసలు పేరు చంద్రశేఖర్ సీతారాం తివారి జూలై ఇరవై మూడు పంతొమ్మిది వందల ఆరు బాదర్కా ఉన్నో జిల్లా ఉత్తరప్రదేశ్లో జన్మించారు ఫిబ్రవరి ఇరవై ఏడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అలహాబాద్ ఉత్తరప్రదేశ్లో చనిపోయారు భగత్ సింగ్ రాజ్గురు గురు సుఖ్దేవ్ పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్ ఠాకూర్ సింగ్ ప్రేమ్ కిషన్ ఖన్నా మరియు అశ్వక్ల్లా ఖాన్ల సహచరుడు దేశం గర్వించదగ్గ ఉద్యమకారుల్లో ఒకడు అతని యొక్క బాల్యం మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో పండిత్ సీతారాం తివారికి అగరాణి దేవికి చంద్రశేఖర్ రాజా జన్మించారు తర్వాత తమ కొడుకును సంస్కృతంలో పెద్ద పండితుని చేయడానికి కాశీలో చదివించాలన్న పట్టుదల ఉండేది కానీ ఆ పిల్లవాడికి చదువు పూర్తిగా అవ్వలేదు చదువుకోవడానికి తల్లిదండ్రులు చేసిన ఒత్తిడిని భరించలేక తన పదమూడవ ఏట ఇల్లు వదిలి ముంబాయి పారిపోయాడు ముంబాయిలో ఒక మురికివాడలో నివసించాడు బ్రతకడానికి కూలి పని చేశాడు అనేక కష్టాలు పడ్డాడు ఆయన ఇంటికి వెళ్లాలనిపించలేదు ఇంతటి కష్టాల కన్నా సంస్కృతం చదవడమే మేలనిపించింది రెండేళ్ల ఆ మురికివాడలో నికృష్టమైన జీవనం తర్వాత నైన్టీన్ ట్వంటీ వన్లో వారణాసికి వెళ్ళిపోయి అక్కడ సంస్కృత పాఠశాలలో చేరిపోయాడు అదే సమయంలో భారత స్వాతంత్రం కొరకు మహాత్మాగాంధీ చేస్తున్న సహాయ నిరాకరణోద్యమంలో దేశం యావత్తు అట్టుడికినట్టున్నది అప్పుడే చంద్రశేఖర తాను కూడా భారత స్వాతంత్రం కొరకు ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాడు అప్పుడు అతను వయసు పదిహేనులో మాత్రమే ఉత్సాహంగా తాను చదువుతున్న సంస్కృత పాఠశాల ముందే ధర్నా చేశాడు పోలీసులు వచ్చి పట్టుకెళ్లి న్యాయస్థానంలో నిలబెట్టారు న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు చంద్రశేఖర్ తలతిక్క సమాధానాలు చెప్పాడు నీ పేరెంటని అడిగితే ఆజాద్ అని తండ్రి పేరు అడిగితే స్వాతంత్రం అని మీ ఇల్లెక్కడని అడిగితే జైలు అని తలతిక్క సమాధానాలు చెప్పాడు న్యాయమూర్తి అతనికి పదిహేను రోజులు జైలు శిక్ష విధించాడు ఇతని తలతెక్క సమాధానాలకు న్యాయమూర్తి ఏమనుకున్నాడో ఏమో కానీ తాను విధించిన పదిహేను రోజుల జైలు శిక్షను రద్దు చేసి పదిహేను కురడా దెబ్బలను శిక్షగా విధించాడు అతను ఒంటి మీద పడిన ప్రతి కురడా దెబ్బ అతనికి తాను చేయవలసిన పనికి కర్తవ్య బోధ చేసింది ఆ విధంగా చంద్రశేఖర్ చంద్రశేఖర్ అయ్యాడు ఇకపోతే విప్లవం ఉద్యమాలు ఏ విధంగా ఉన్నాయి అతని జీవితంలో తన స్నేహితుడైన ప్రసాద్ బిస్మిల్లా మాటలతో ఆజాద్ ఆజాద్లో విప్లవ బీజాలు బలంగా నాటుకున్నాయి మిత్రుడైన బిస్మిల్ అగ్నిల్లా ఖాన్ రోషన్ సింగ్లు ప్రభుత్వ ధనాన్ని దోచుకోవడానికి కూట్ర పండుతున్నారని తెలిసి అందులో భాగస్వామి అయ్యాడు నైన్టీన్ ట్వంటీ ఫోర్ ఆగస్టు తొమ్మిదవ తారీఖున ఈ విప్లవకారులంతా కలిసి అకోరి అనే ఊరు వద్ద ప్రభుత్వ ధనం ఉన్న రైలును ఆపి దోపిడీ చేశారు కొంతకాలానికి ఆ విప్లవకారులంతా పోలీసుల చేతికి చిక్కారు ఒక్క చంద్రశేఖర్ ఆజాద్ తప్ప చంద్రశేఖర్ ఆజాద్ అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయాడు రహస్య జీవనంలో భాగంగా ఆజాద్ ఉత్తరప్రదేశ్లోని ఓర్చా అరణ్యంలో సతార్ నది ఒడ్డున ఉన్న ఆంజనేయ వారి ఆలయం ప్రక్కన ఓ కుటీరాన్ని నిర్మించుకొని మరిశంకర అనే సాధువుగా మారాడు ఆ తర్వాత ప్రభుత్వంపై తాము చేసిన అన్ని కుట్రలకు ప్రణాళికలకు ఆ కుటీరమే స్థావరమైంది కానీ రైలు దోపిడీ కేసులో పోలీసులు చంద్రశేఖర్ కొరకు గాలిస్తూనే ఉన్నారు చంద్రశేఖర్ ఆజాద్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ సెప్టెంబర్లో భగత్ సింగ్ సుఖ్దేవ్ మొదలుగు వారితో కలిసి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించారు వీరందరూ కలిసి లాలా రాయ్ మరణానికి కారకుడైన స్కాట్ అనే బ్రిటిష్ పోలీస్ అధికారిని చంపాలనుకున్నారు ఆ కుట్రలో భాగంగా పొరపాటున తాము గురుపెట్టిన వ్యక్తి స్కాట్ అనుకొని శాండర్స్ అనే పోలీసును కాల్చారు కాల్పుల తర్వాత పారిపోతున్న భగత్ సింగ్ రాజ్గురులను సింగ్ అనే పోలీసు వారిని వెంబడించి పట్టుకోగలిగాడు ఆ ముగ్గురు పెనుగులాడుతున్న సమయంలో చంద్రశేఖర్ ఆజాద్కు తమ మిత్రులను కాపాడుకోవడానికి చరణ్ సింగ్ను కాల్చక తప్పలేదు తమ రహస్య జీవనంలో భాగంగా ఝాన్సీ పట్టణంలో సహా విప్లవకారులంతా కలిసి ఒక ఇంట్లో ఉన్నారు ఈ విషయం పోలీసులకు తెలిసి ఝాన్సీ పట్టణంతా గాలిస్తున్నారు అలా నగరాన్నంతా గాలించి చివరికి ఆజాద్ ఒక గదిలో ఉంటాడన్న పూర్తి నమ్మకంతో ఆ గది చుట్టూ పోలీసులు మోహ పోలీసులను మోహరించి ఒక్క ఉదుటిన తలుపులు బద్దలు కొట్టి లోనికి ప్రవేశించారు కానీ ఖాళీగా ఉన్న ఆ గది వారిని వెక్కిరించింది ఇది జరిగింది నైన్టీన్ ట్వంటీ నైన్ మే మే నెల రెండవ తారీఖున ఇకపోతే పార్లమెంటుపై దాడి ఈలోపు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులు పార్లమెంటుపై దాడి చేయడము వారిని పోలీసులు పట్టుకోవడము న్యాయస్థానంలో వారు ఉరుశిక్ష పడడం జరిగిపోయాయి ఈ సంఘటనతో ఆజాద్ ఎంతో కలత చెందాడు వారిని విడిపించడానికి ఎంతకైనా తెగించాలనుకున్నాడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు అందులో భాగంగా నైన్టీన్ థర్టీ ఫస్ట్ ఫిబ్రవరి ట్వంటీ సెవెన్ తెల్లవారుజామున జవహర్లాల్ నెహ్రూని కలిసి విప్లవ వీరులైన భగత్ సింగ్ సుఖదేవ్ రాజ్గురును విడిపించేందుకు సహకరించాలని వేడుకున్నాడు ఆజాద్ కానీ నెహ్రూ ఆజాద్కి ఏ సమాధానం చెప్పలేదు దాంతో కలత చెందిన ఆజాద్ అలహాబాద్ వచ్చి ఆల్ఫ్రెడ్ పార్కులో తమ ఇతర విప్లవ మిత్రుల మిత్రులతో భగత్ సింగ్ తదితరులను ఎలా విరూపించాలో చర్చలు జరుపుతున్నాడు ఆ చర్చల్లో పాల్గొన్న వారి రహస్య ఆ చర్ ఆ చర్చల్లో పాల్గొన్న వారిలో రహస్య పోలీసులు ఉన్నారని అనుమానం వచ్చింది ఆజాద్కి వెంటనే తన రివాల్వర్కి పని చెప్పాడు ముగ్గురు పోలీసులు అతని తూటాలకు బలైపోయారు ఇంతలో మరికొందరు పోలీసులు అక్కడికి చేరుకున్నారు వారు ఆజాద్ని వెంబడిస్తూనే ఉన్నారు ఆజాద్ వారిని తన రివాల్వర్తో నిల్వరిస్తూనే ఉన్నాడు తన తుపాకీలో ఇంకో తూటానే మిగిలి ఉంది అది మరొకరి ప్రాణం మాత్రమే తీయగలదు ఆ తర్వాత తాను పట్టుబడడం ఖాయం తెలిసిపోయింది ఛీ బ్రిటిష్ వారికి తాను పట్టుబడితే అంతే మరో క్షణం ఆలోచించలేదు ఆజాద్ పోలీసుల వైపు గురు పెట్టబడిన తన తుపాకి తన తలవైపు మళ్ళింది అంత ఇరవై ఐదేళ్ళ యువకుడు చంద్రశేఖర్ ఆజాద్ అమరుడయ్యాడు ఇది జరిగిన రోజుకి సరిగ్గా ఇరవై ఐదు రోజుల తర్వాత భగత్ సింగ్ గురితీశారు చంద్రశేఖర్ సీతారాం తివారి చంద్రశేఖర్ ఆజాద్ జూలై ఇరవై మూడు పంతొమ్మిది వందల జన్మించాడు ఆ తర్వాత స్వాతంత్రం కోసం చనిపోయాడు చంద్రశేఖర్ ఆజాద్ దేశ స్వాతంత్రం కోసం తన ప్రాణాలని తృణప్రాయంగా వదిలిపెట్టాడు అటువంటి స్వాతంత్ర సమరయోధులను మనం స్మరించుకోవడం అనేది చాలా గొప్ప విషయం ప్రస్తుతం యువత కూడా దేశం పట్ల నిబద్ధతతో చాలా చక్కగా దేశం కోసం కష్టపడాలి తప్ప ఎక్కడా కూడా మనం మన యొక్క వాల్యూస్ను మర్చిపోయి మన దేశ సేవను మనం మర్చిపోకూడదు మన యూత్ వికాస్ ఛానల్లో ఇంకెంతో మంది స్వాతంత్ర సమర జీవిత చరిత్రను పరిచయం చేసి యువతను ఉత్తేజం చేయడము యువతలో వికాసాన్ని కల్పించడము దేశం కోసం ఎటువంటి త్యాగం చేయడం కోసమైనా సన్నద్ధం చేయడం కోసమే ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది తప్ప మరేటువంటి ఉద్దేశం లేదు భారత మాతృగా తమ ప్రాణాలను తృరప్రాయంగా అర్పించిన భారతదేశ స్వాతంత్ర సమర యోధులందరికీ మా యొక్క శుభాభివందనలు మా యొక్క కృతజ్ఞతలు మా యొక్క నీరాజనాలు Thank you so much.